హలో నా మీ పేరన్నా నా పేరు కే మల్లికార్జున్ అండి నా ప్రెజెంట్ లింగంపల్లి నుండి రవికుమార్ యాదవ్ పోటీ చేస్తున్నాడు బీజేపీ అభ్యర్థిగా గెలుస్తారా ఈసారి ఆయన గెలుస్తారండి బీజేపీగా రవికుమార్ యాదవ్ గారు వాళ్ళు వాళ్ళ నాన్నగారి గారించి కూడా చాలా పేరైన వాళ్ళు వాళ్ళు తప్ప గెలుస్తారండి ఇట్లాంటి బీజేపీ పార్టీ కదా గెలుస్తారు ఆయనకి యూత్లో ఎలా ఉందన్న క్రేజ్ కానీ ఫాలోయింగ్ యూత్లో మాత్రం అది ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒక చిన్న అబ్బాయిని అది అతని కొద్దిగా అంత హృదయాన్ని కదిలించినా కానీ రవికుమార్ యాదవ్గా మా ఓటు అతనికే మేము ఓటేస్తాం అతనికి గెలిపించుకుంటాం మా అన్న రావాలని ప్రతి ఒక్కరు అంటున్నారు చిన్నలు పెద్దలు వృద్ధుల కాంచి ప్రతి ఒక్కరు అతనే అంటున్నారండి లింగంపల్లిలో వాళ్ళ నాన్నగారిని గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినారు కదా వాళ్ళ నాన్న ఏదైతే మంచి పేరు తెచ్చుకున్నారు ఈయనగాడి ఒకవేళ గెలిస్తే అంతే మంచి పేరు తెచ్చుకుంటారా ఇప్పుడు అదే నాన్నగారు చాలా మంచి పేరు తెచ్చుకోరండి నాన్నగారు లెక్క కూడా నేను కావాలని రవికుమార్ గారు చాలా అది తపన పడుతున్నాడు చాలా పోరాడుతున్నాడు ఇప్పుడు ఈ నేను నిన్నగాక మన్నండి ఈ ప్రక్కన చందనగర్ ఉంటుందండి చందనగర్లో కూడా తిరిగినాగండి అక్కడ కూడా ఒక నియంత ఏజెన్ని ఏజెంట్ అడిగినండి ఒక యూత్ని మీరు ఎవరికి ఓట్లు వేస్తారండి అంటే మన రవికుమార్ అన్నకి వేస్తామా ఇంకో వాళ్ళకి వేస్తామని అంటున్నా అబ్బాయి అంటే ప్రతి ఒక్కరికి రవికుమార్ గురించే ఉందండి అంటే నేను కూడా రవికుమార్ యాదవ్కే ఓటేయాలనుకుంటున్నాను ఇప్పుడు రవికుమార్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిస్తే లింగంపల్లికి ఏ మంచి పనులు చేయొచ్చు ఇక ఆయన గెలిస్తే మాత్రము మంచిగా పేదలకు మాత్రం ఇండ్లు ఇస్తాడండి మరి ఇంటింటికి నల్ల పైపులు ఇస్తాడు మరి రోడ్లు మంచి మంచి వేస్తాడు మంచిగా రోడ్లు వేస్తాడు ఆయన వస్తే మొత్తం ఫాలో చేసిన బండల లెక్క అయిపోద్ది మన బస్తీలు మొత్తం మంచిగా పచ్చగా నిగ నిగలాడుతుంటాయి అట్లా అంటే ఫైనల్గా అంటే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో లింగంపల్లి నుండి బీజేపీ జెండా ఎగురుతుంది అనుకోవచ్చు తప్పక ఎగురుతుందండి ఇప్పుడు రేపు వచ్చే ఎలక్షన్లో అందరు బీజేపీకి ఓట్లేస్తారు ఏముంది బీజేపీ పార్టీ రవికుమార్ యాదవ్ గెలుస్తాడు గెలిచి తీరుతాడు రవికుమార్ యాదవ్కే మా ఓటు థ్యాంక్స్ థ్యాంక్స్ అండి